ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలపై మండల ప్రజలకు అవగాహన కల్పించాలని అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలో తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఎంపీడీఓ కుళాయి స్వామి, మండల విద్యుత్ ఏఈ చంద్రశేఖర్, స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ జలకళ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాలపై వారు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జలకళ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారు తమ తమ సచివాలయాల్లో జలకళ పథకానికి నమోదు చేసుకోవాలని సూచించారు. 2.5 ఎకరాల పొలం కలిగి ఉన్న సన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకంలో రైతులు ఎటువంటి అపోహలు చెందొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఎంపీడీఓ కుళాయి స్వామి, మండల విద్యుత్ ఏఈ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారులు విఆర్ఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతమంది అంటే అకౌంట్ అనేది ఉంది, లేకుంటే ఉండే కరోనా వచ్చిందంటే చేసి వదిలేస్తే లాస్ట్కి ఎంతమంది వచ్చింది, ఎంతమంది రికవర్ అయినారు, దానికి ఎమ్మెల్యే గారు కానీ గుంటకల్ ఎమ్మెల్యే గారు అధ్యక్షత వహించి ఆ రోజు వారం కిందట సమావేశం జరగడం జరిగింది. ఇది వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అంటే ఇదివరకు జరిగేదానికి ఇప్పుడు జరిగేదానికి కొంచెం తేడా ఉంది. ఇంతవరకు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకము కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కొత్తదేం కాదు, కానీ పాత స్కీమే. ఇది మా ఉద్దేశము. మీతో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.